ఈ ఒంటిమిట్ట రామాలయం యొక్క వైభవాన్ని మహిమని చెప్పటం ఇంత అంతా కాదు, ఎవరి వల్ల కాదు. ఈ ఒంటిమిట్ట దేవాలయం నిజానికి చెప్పాలంటే మనం అంతగా పట్టించుకోలేదు. తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి సీతారాముల వారి యొక్క వైభవము, అక్కడ ఉండేటువంటి రామదాసు, ఆయన కీర్తనలు, తానీషా, వీరి గురించి మనకి తెలుసు, ఆ కథ బాగా తెలుసు. ఒంటిమిట్ట రామాలయ క్షేత్రానికి అక్కడ ఉన్న కథకి ఏమాత్రమూ తీసిపోనటువంటి అద్భుతమైన మహిమలతో ఎన్నో కథలు ఉన్నాయి. ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని జాంబవంతుడు త్రేతాయుగంలోనే సీతారాముల యొక్క ఎడబాటుని సహించలేక వాళ్ళేమో పట్టాభిషిక్తులై వెళ్లిపోయారు అయోధ్యకి. ఆ సీతారాముల్ని మనస్సులో ఆయన నిరంతరం తలుచుకుంటూ వారి పేరు మీద విగ్రహాలను ఆయన ప్రత్యేకంగా వాటిని చేసి వాటిని ప్రతిష్ఠించి పూజించాడు. అదే కాలక్రమేణా ఆ ఒంటిమిట్ట రామాలయంలో తీసుకుని వచ్చి వాటిని ప్రతిష్ఠించి చుట్టూ పరమాద్భుతమైనటువంటి శిల్పాలతో దేవాలయాన్ని నిర్మించారు అని అక్కడ క్షేత్రం గురించి తెలిసినటువంటి వారు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో అన్ని కులముల వారు వచ్చి పరమాద్భుతంగా ఆరాధన చేస్తారు స్వామికి. ఓ రామయ్య.